ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల పెట్ యానిమల్స్ని చూసే ఉంటారు. హా, ఇదొక భయంకరమైన పెట్ యానిమల్ అనుకోండి. అయితే ఈరోజు నేను చూపించే ఈ పెట్ యానిమల్ చూడటానికి మీకు చాలా భయం కలిగించేలా ఉంటుంది. కానీ కొంతమంది దీన్ని చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. సో ఆ యానిమల్ ఏదో తెలియాలంటే వెంటనే మనం మన ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోదాం. అలానే మీరు మన వీడియోస్ను కొత్తగా చూస్తుంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మర్చిపోకుండా పైనుండే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలానే వీడియో కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసి కొంచెం దాని కలర్ను మార్చి నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత బూస్టప్ నవ్వండి ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా లేదా నా ఫ్యాక్ట్స్ నచ్చినా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇది ఒకప్పుడు బాగా డిమాండ్ ఉన్న టెలిఫోన్. నాకు తెలిసి ఇలాంటి టెలిఫోన్ అనేది చాలామంది ఇళ్లలో ఇప్పటికీ ఉంది కూడా. ఈ టెలిఫోన్స్ అనేవి మన ఇళ్లలో ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. కానీ నేనిప్పుడు చూపించే టెలిఫోన్ని మాత్రం మీరు మీ ఇంట్లో అస్సలు పెట్టుకోలేరు, ఎందుకంటే అది అంత పెద్దదన్నమాట. సో ఆ టెలిఫోన్ ఏదో తెలుసా? ఇదే. చూసారా ఈ డాట్ ఫోన్ అనేది ఎంత పెద్దదిగా ఉందో? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెలిఫోన్. దీన్ని నెదర్లాండ్స్లో ఉన్న సెంట్రల్ బీహీర్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ క్రియేట్ చేయటం అనేది చేశారు. ఎందుకు వీళ్ళు ఇంత పెద్ద డాట్ ఫోన్ని క్రియేట్ చేశారు అంటే, వీళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి 80 సంవత్సరాలు అయింది. దానికి గుర్తుగా ఉండటం కోసం వీళ్ళు ఇంత పెద్ద లార్జెస్ట్ టెలిఫోన్ని తయారు చేపించడం అనేది చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ సైనికులు మన దేశాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రతి క్షణం కాపాడుతూనే ఉంటారు. వీళ్ళ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేదు కూడా. అయితే మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్ సిటీకి చెందిన నీరజ్ అనే వ్యక్తి మాత్రం ఈ సైనికుల మీద ఉన్న ప్రేమని ఏ విధంగా చూపించాడో తెలుసా? తన వీపు మీద ఇండియన్ మ్యాప్ని ఒక టాటోలో వేయించుకున్నాడు. అంతేకాదు, మన దేశాన్ని రక్షించడానికి శత్రువులతో పోరాడుతూ అమరులైన సైనికుల పేర్లతో ఈ ఇండియన్ మ్యాప్ని టాటోగా వేయించాడు. ఈ నీరజ్ని ఎందుకిలా చేశావని అడిగితే దానికి అతను చెప్పిన సమాధానం ఏంటంటే, మనం రోజు ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే అది మన దేశాన్ని రక్షిస్తున్న ఈ సైనికుల వల్లనే. అందుకే అలా పోరాడుతూ అమరులైన వారి కోసం గుర్తుగా ఉండాలని ఇలా చేశానని సమాధానం చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఆడవాళ్ళ అందంలో ఈ ఐబ్రోస్ అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. అందుకే చాలామంది ఆడవాళ్ళు ఈ ఐబ్రోస్ని మంచి షేప్ ఉండేలా ఈ థ్రెడ్డింగ్ అనేది చేపించుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు కూడా విత్ ఇన్ సెకండ్స్లో వాటిని రిమూవ్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా థ్రెడ్డింగ్ అనేది చేసేటప్పుడు ప్రతి వెంట్రుకని టోటల్గా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఇదే ప్రాసెస్ని చాలా స్లో మోషన్లో చూపిస్తాను. ఆ వీడియోని చూస్తుంటే ప్రతి వెంట్రుక యొక్క ఎండింగ్తో సహా అది ఎలా రిమూవ్ అయిపోతుందో మీరే క్లియర్గా చూడవచ్చు. ఆ ఐబ్రోస్ అనేవి అలా ఎండింగ్స్తో సహా వచ్చేయటం వల్లే ఈ లేడీస్కి ఈ థ్రెడ్డింగ్ చేపించుకునేటప్పుడు విపరీతమైన పెయిన్ అనేది కూడా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫ్యాక్ట్ కొంచెం యానిమల్ లవర్స్కి కోపం తెప్పించేలా ఉంటుంది. అదేంటంటే 1930లో ఆ టైంలో ప్రతి జూలో వాళ్ళు చెప్పిన మాట ఈ యానిమల్స్ వినేలా ఉండాలని వీళ్ళు ఆ జంతువులకి హిప్నటైజ్ అనేది చేసేవాళ్ళు. అలా చేయటం వల్ల ఈ జంతువులన్నీ వాటి స్వేచ్ఛను కోల్పోయి ఉండేవి. ఈ విషయం తెలిసిన యానిమల్ లవర్స్కి వీళ్ళు చేస్తున్న పనులపై చాలా కోపాన్ని తెప్పించాయి. తర్వాత ఆ గొడవ పెద్దదిగా ఆర్గ్యుమెంట్గా మారి పై అధికారులకి తెలియటంతో నోరులేని మూగజీవాల్ని అలా హిప్నటైజ్ చేయటం నేరమని చెప్పి, ఇంకెవరైనా ఈ జంతువులను అలా చేస్తే కఠినమైన శిక్షలు తప్పవని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ను కూడా ఇచ్చింది. ఇక అప్పటి నుంచి అన్ని జూ వాళ్ళు ఎలాంటి హిప్నటైజ్ అనేది వాటిని చేయకుండా ఇలా స్వేచ్ఛగా పెంచడం మొదలుపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ పిజ్జా అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు ఇంత ఇష్టమైన ఈ పిజ్జా మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైందో తెలుసా? ఇటలీలో ఉన్న నేపుల్స్ అనే సిటీలో. అది కూడా 1830లో. అలానే ఆ మొట్టమొదటి పిజ్జా షాప్ పేరు వచ్చి యాంటికా పిజ్జేరియా పోర్ట్ ఆల్బా. వీళ్ళు ఈ పిజ్జాస్ని అందరూ తినేలాగా, పెద్దగా ఉండేలాగా, అలానే చిన్న చిన్న పిజ్జాలను కూడా తయారు చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ ఇదేదో కొత్త రకం ఫుడ్లా ఉందని టేస్ట్ చేసి చివరికి ఈ పిజ్జాకి బాగా అలవాటు పడిపోయారు. అంతేకాకుండా ఈ పిజ్జా షాప్ వాళ్ళు కూడా అప్పట్లోనే కొన్ని వింతైన ఆఫర్స్ను కూడా అనౌన్స్ చేసి ఈ పిజ్జాస్ని అందరూ తినేలాగా కూడా చేసేవాళ్ళు. ఆ ఆఫర్ ఎలా ఉండేదంటే, ఇక్కడ 8 రోజులు వరుసగా పిజ్జాని తింటే 7 రోజులు బిల్లు కట్టకుండా 8వ రోజు ఏం తింటే ఆ ఒక్కరోజు బిల్లు కడితే సరిపోతుంది. వీళ్ళు పెట్టిన ఈ ఆఫర్స్ అనేవి ఆ నోట ఈ నోట మాట్లాడుకుని చివరికి ఈ పిజ్జా షాప్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. అంతేకాదు, ఆ పాపులారిటీ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ పిజ్జాస్ని తయారు చేసుకునేలా అయిపోయింది. విచిత్రం ఏంటంటే, అప్పుడు స్టార్ట్ చేసిన ఆ పిజ్జా షాప్ అనేది ఇప్పటికీ అక్కడ హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఈ విధంగా రన్ అవుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6,
ఈవినింగ్ టైం అందరికీ స్నాక్స్ని తినే అలవాటు అనేది ఉంటుంది. వాటిలో కొంతమందికి టీతో బిస్కెట్స్ని తింటమని, ఇంకొంతమందికి ఇలాంటి స్నాక్స్ని తింటమని, లేదా కొంతమందికి అయితే ఇలాంటి బల్ల దగ్గర అమ్మే వాటిని తింటూ ఉంటారు. వీటిలో నా ఫేవరెట్ ఏది అంటే గుంటూరు బాంబు. ఏంటి అర్థం కాలేదా? అయితే మా బ్రహ్మీ గారు రావాల్సిందే. అసలు ఈ స్నాక్స్ విషయం ఎందుకు వచ్చిందంటే, కంబోడియా కంట్రీ వాళ్ళు కూడా ఈవినింగ్ టైం అయితే చాలు చాలా ఇష్టంగా ఒక స్నాక్ని తింటారు. వీళ్ళు తినేవి మనం తినేవి కాదులేండి. ఈ కంబోడియా వాళ్ళు ఎంతో ఇష్టంగా ఈవినింగ్ టైంన ఈ నూనెలో ఎంచిన స్పైడర్స్ని తింటారు. వాళ్ళకి ఇది ఒక మంచి ఫేవరెట్ స్నాక్ ఐటెం కూడా. ఇంకా ఈ స్పైడర్స్ అనేవి విషపూరితమైనవి కాకపోవటం వల్ల ఈ విధంగా కుప్పలు కుప్పలుగా వాటిని ఏరుకొచ్చి ఇలా రోడ్లపై కూడా అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వీటిని ఇంత ఇష్టంగా తింటున్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి బాగా కరువు రావటం వల్ల తినటానికి ఫుడ్ అనేది లేక ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు ఈ టారంటుల స్పైడర్స్ని తిని వాళ్ళ ఆకలిని తీర్చుకునేవాళ్ళు. అలా వీళ్ళకి ఇది మెల్లమెల్లగా ఒక స్నాక్ ఐటెంలా మారిపోయింది. అంతేకాదు బాగా పాపులర్ కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పటివరకు మనం చాలా రకాల పెట్ యానిమల్స్ని చూసాం, కానీ ఈ యానిమల్ మాత్రం మనం రోజు చూసేదే, చాలా విచిత్రంగా మనకి కనిపిస్తుంది. అదే ఈ నేకెడ్ క్యాట్. మామూలుగా మనం ఇప్పటివరకు చూసిన పిల్లులకి వాటికి ఫర్ ఉండి అవి చాలా అందంగా మనకి కనిపించేవి, కానీ ఈ క్యాట్ మాత్రం టోటల్గా ఆపోజిట్గా ఉంటుంది. దీని బాడీ మీద దీనికి ఒక్క వ్రెంటుక్ కూడా ఉండదు. ఈ క్యాట్ పేరు వచ్చి స్పినిక్స్ క్యాట్. అలానే వీటిని చాలామంది చాలా ఇష్టంగా ఒక పెట్లాగా కూడా పెంచుకుంటూ ఉంటారు. కాకపోతే దీని రూపం మనకి చూడటానికి భయం కలిగించేలా ఉన్నా కూడా ఇది కూడా మామూలు పిల్లి లాంటిదే. అయితే అసలు ఈ క్యాట్ అనేది ఎలా పుట్టిందంటే, 1960లో ఒక జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఈ క్యాట్ అనేది ఇలా ఫర్ లేకుండా పుట్టడం జరిగింది. దాన్ని చూసి ఈ క్యాట్ చాలా వింతగా ఉందేంటని అనిపించి ఈ స్పినాక్స్ క్యాట్తో వేరే క్యాట్తో క్రాసింగ్ చేయించగా ఈ విధంగా పూర్తిగా ఫర్ లేని క్యాట్స్ మాత్రం పుట్టలేదు. అలానే ప్రయత్నిస్తున్న టైంలో ఈ డివాన్ రెక్స్ క్యాట్తో కూడా క్రాసింగ్ అనేది చేయించారు. అప్పుడు పర్ఫెక్ట్గా ఇలా ఫర్ లేని క్యాట్ అనేది పుట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి వీటి సంఖ్యని పెంచుకుంటూ వచ్చారు. ఈ క్యాట్ చూడటానికి మనకి ఇలా ఉందే కానీ దీనికి డిమాండ్ మాత్రం మామూలుగా లేదు. ఫారెన్ కంట్రీస్లో దీన్ని కొనాలంటే $1500 నుంచి $3000 ఖర్చు పెట్టాల్సిందే. దీనికి అంత డిమాండ్ ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ క్యాట్ను పెంచుకునే వాళ్ళు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేసేయండి. ఇంకా ఈ వీడియో కనుక బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ఎవ్రీ సూపర్ హీరోకి థ్యాంక్ యూ సో మచ్.